ప్రభు లిజెండ్ ఈ కాపులో రత్నాలు ఇవి ఏ రత్నం నీ కళ్ళ కనపడలేదా ఇంత మంచి వాళ్ళు వాళ్ళని పెట్టుకో నీకు ఒక ఎయిమ్ ఉంటే నువ్వే జరుగుతుంటే కాపు కురాలని కాపు నాయకుల్ని ఎట్ట ప్రేమిస్తారు చెప్పు మినిమం నాలెడ్జ్ కదా చంద్రబాబు చూసాన్ నేర్చుకోవాలిగా చంద్రబాబు చూడు అందరినీ మా కమ్మళ్ళని దుమి పక్కన పెట్టుకుంటాడు ఇదంతా చంద్రబాబుకే తప్ప ఎవరికి అయ్యో అంటారు కాపులు కా కమ్మళ్ళు అంటారు కాపులు అంటారు నీతో అంటే ఎంత రాజకీయవేత్త చంద్రబాబు నువ్వెంత అమాయకుడివి నీ కాపులు నువ్వు తిట్టుకుంటున్నావు నీ కాపులే నువ్వు దూరం చేసుకుంటున్నావు ఇదే కావాలి చంద్రబాబుకి ముక్కలు ముక్కలు చేస్తే ఎవరికి ఓట్లు పడకపోతే మనం మెల్లిగా తీసుకోవచ్చు ఒక పదో పది మనాడు పవన్ కళ్యాణ్ తెస్తే మనం కలుపుకోవచ్చు శభాష్ పవన్ కళ్యాణ్ అంటాడు ఓ శాల కలుపుతాడు ఇంటికి పంపిస్తాడు నిన్ను నువ్వు నువ్వే నీ కాపు జాతిలో అవమానించబడుతున్నావు చంద్రబాబు చూడు అందరూ కమ్మడు చంద్రబాబు సపోర్టు నీకు ఎందుకు చేయరు కాపులు ఎందుకు మూతగాడ బాధపడ్డాడు ఆలోచించు పవన్ కళ్యాణ్ పోసాని కృష్ణమూర్తి అన్నాడు అట్టబెట్టుకోవద్దు ఇందులో ఏం నిజాయితీ ఉంది ఏమి నిజం ఉంది చెప్పింది అంటో లేదు పోని నీకెందుకు అతనే కావాలి రెజం చెప్పు నిద్ర లెగిస్తే నువ్వు పగలు రాత్రి నిద్రలో కూడా నిద్రలో కూడా కళ్ళలో కూడా కలవృద్ధిలో కూడా జగన్నాశనం అవ్వాలి జగన్నాశనం అవ్వాలి ఇదా వ్యక్తిగత ద్వేషం పనికి రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఒక ద్వేషిస్తున్నావు అంటే నీకు నష్టం నువ్వు ద్వేషించేవాడిని కూడా కౌగులించుకున్నావా ఆడే రాజకీయ నాయకుడు పోనీ చెప్పు ఒక్కడ చెప్పు పోని చంద్రబాబు నీకు ఇష్టం కాబట్టి ఏం మాట్లాడలేకపోవచ్చు జగన్ తిడుతూ ఉంటావు అన్నింటిలో తిడుతూ ఉంటావు నేను చూశాను మన నవ్వు వచ్చింది నాకు ఏదంటే కోనసీమ కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టు పెట్టు దానికి ఎందుకు మళ్ళా అభిప్రాయం తీసుకోవాలి అంతకంటే గొడవ అభిప్రాయం అభిప్రాయాలు తీసుకుంటే గొడవలు అవుతాయా ఎప్పుడన్నా విన్నావా పవన్ కళ్యాణ్ అదే నువ్వు ఒక్కసారి ఆలోచించు నువ్వు ముఖ్యమంత్రి నేను అవ్వగలను అనే ధైర్యం నీకుంది ఎందుకు నువ్వు ముందు రావట్లేదో చెప్పు సేమ్ టైం ఒకటి జగన్ గారు ఏం మోసం చేశాడు